మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో వరుసగా గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయని, నేరస్తులను పట్టుకోవడంతో పాటు అరికట్టాలని కోరుతూ పెద్ద సంఖ్యలో కురువ సంఘం నాయకులు మక్తల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి సత్యారం గ్రామంలో కురువ రంగప్పతో పాటు మునెప్ప, శివరాజ్, హనుమంతులకు చెందిన గొర్రెలను అర్ధరాత్రి దొంగలు దొంగిలించేందుకు ప్రయత్నించగా అడ్డగించడంతో ఒక దొంగ దొరకగా మిగతా వారు పారిపోయారు. దొరికిన దొంగను పిఎస్లో అప్పగించారు. ఇప్పటి వరకు సుమారుగా 350 గొర్రెలు దొంగిలించబడ్డాయని, వాటినే నమ్ముకుని బతికే తమకు గొర్రెలను పెంచి ఆదుకోవాలని కోరారు. జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ సాయిబాబు, జిల్లా కార్యదర్శి నాగరాజ్, సర్పంచ్ హనుమంతు, ఎంపీటీసీ శివప్ప, సుధాకర్, తాలూకా అధ్యక్షులు ఎల్లలింగ, తాలూకా కార్యదర్శి కురువలింగం, మండల అధ్యక్షులు కురువ నరసింహ తదితరులు పాల్గొన్నారు. కురువ కులాల ఈరోజు వాళ్ళకి జరిగే అన్యాయంకి ఊరు ఊరున పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ఈ విధంగా అన్యాయమైందని అందరు కూడి పోలీసులకు కంప్లైంట్ చేయబడినది. వాళ్ళు అందరు కలిసి మాకు గుర్రాలని దొంగతనం చేసిండ్రు. అయినా కూడా ఈరోజు మన వాళ్ళు పట్టుకుని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. చట్టరీత్యా పోలీసు వాళ్ళు దాన్ని చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ విధంగా కర్ణాటకలో చాలా 10 ఏళ్ల నుండి చేస్తే కూడా మనం ఆడ సీఎం సిద్ధరామయ్య నుండి పట్టుకుని ఈ వాళ్ళకున్న 150 గుర్రాలు రికవర్ చేసినాం. రికవర్ అంటే మన గొర్రెలు ఏవైనా తెచ్చి మనకి ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఇడిసి ఇప్పుడు మొక్కల్ రైచూర్ ఇవి ఇక్కడ పట్టిరు కాబట్టి ఈరోజు మన వాళ్ళు కూడా పట్టుకుని ఆయన పోలీస్ స్టేషన్ ఇచ్చిండ్రు. మనకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరు గొర్రెలు పోయినవి వాళ్ళకి అందేటట్టు మనమంతా కృషి చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మనవి చేస్తూ మేము కోరుకుంటున్నాం. సత్యారం గ్రామంలో నిన్న రాత్రి దొంగలు గొర్రెలపై పడి అక్కడ నుండి 50 గొర్రెలను టాటా ఏసీలో తీసుకుని వెళ్ళుచుండగా ఆ గొర్రెల కాపర్లైనటువంటి రంగప్ప, హనుమంత్ వాళ్ళు లేచి ఆ గొర్రెలను పట్టుకునే సమయంలో టాటా ఏసీ మిగిలిన దొంగలంతా పారిపోయి ఒక దొంగ మాత్రమే దొరకడం జరిగింది. ఆ దొంగను వెంబడి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో సహకారంతో తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. అధికారులు స్పందించి ఈ యొక్క దొంగల ముఠాలను పూర్తిగా వెలికితీసి గొర్రె దొంగల ముఠాలను శిక్షించినట్లయితే రాబోయే కాలంలో కురువలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పోలీస్ సిబ్బంది సహకారం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.